పవన్ కళ్యాణ్ జాతకాలు చెప్తున్నాడా, జాతకం చెప్తున్నాడా? 17 వస్తాయా, 16 వస్తాయా, 100 వస్తాయా అనేది 2024లో ఎలక్షన్స్ జరిగిన తర్వాత, ఓటింగ్ కౌంటింగ్ జరిగిన తర్వాత, రిజల్ట్స్ బయటికి వచ్చిన తర్వాత ఎవరి పరిస్థితి ఏంటి, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనేది తెలుస్తుంది. ఆల్రెడీ సర్వేలు చెప్పేసినాయి, 24-25 పార్లమెంట్ సీట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వస్తాయని నెల రెండు నెలల ముందే చెప్పేసినాయి. పవన్ కళ్యాణ్ ఇన్ని మాటలు నాడుతాడు, నీకోసం ఒక సినిమా ఉంటాడు, నాకోసం ఒక సినిమా ఉంటాడు. పవన్ కళ్యాణ్ మాటలు నమ్మకండి. జనసేన టీడీపీ కలిసి వస్తాం, మేము వాడబడతాం, వాళ్ళు అందరు కలిసి వచ్చినా సింహం సింగిల్ గా వస్తుంది. తెలుసుకోవాలంటారు కానీ ఇప్పుడైనా మా జగన్మోహన్ రెడ్డి మళ్ళా 150 వస్తాయి. జగన్మోహన్ రెడ్డి పెడుతున్నాడు, ఎలా చూస్తారు మీ వ్యాఖ్యల్ని? జగన్మోహన్ రెడ్డి గారిని వస్తాడు, పతనం స్టార్ట్ అయిపోయింది అంటున్నాడు అంటారు. అన్ని ఎన్ని సరే అది పైన మాకుదా మోడీ గెలిపి మా దాన్ని ఉన్నాడు. ఆయన తప్పు చెప్పాడు అన్న, వైసీపీకి 15 వస్తే కృష్ణా జిల్లాలో చెప్పాడు ఆయన. కృష్ణా జిల్లా 17 ఉండయి, 15 కన్ఫామ్గా వస్తాయి. మీకు అసలు నా డౌట్ అవసలేదు. ఆయనకి 15 కూడా ఒకటి కూడా రాదు వచ్చే సంవత్సరం, వచ్చే ఎలక్షన్లో జనసేనకి ఒకటి కూడా రాదు. ఎందుకంటే మునిగిపోతున్న పడవనే పట్టుకుని ఏలాడుతున్నాడు, ఈయన లాగుతున్నాడు, దాన్ని కాపాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన లాగుతున్నాడు, అది అయిపోయింది పూర్తిగా. చాప్టర్ క్లోజ్, తెలుగుదేశం పార్టీ చాప్టర్ క్లోజ్. వాళ్ళకి ఒక తీగ కావాలి, వాళ్ళకి పట్టుకుని ఏలాడతా తీగ కావాలి. ఆ తీగ పవన్ కళ్యాణ్ సముద్రంలో కానీ ఒక కాల నదిలో కొట్టుకుపోతున్నాడు. ఆ కొట్టుకుపోయే నదుల్లో ఒక తీగ కావాలి, ఆ తీగ పవన్ కళ్యాణ్, అది కూడా తెంచుకుని వెళ్ళిపోతాడు. ఆయనకి 17 వస్తే చాలు, ఆయనకి ఆ 17 వస్తే మొత్తం కలిపి ఆ 17 వస్తే చాలు. రేపు ముందు ఆయనకి ఎలా మనం మరి ఎలా ఉంటుంది అంట టీడీపీ జనసేన కలిసి ఏం ఉండదు, జగనే మళ్ళీ సీఎం అవుతాడు. కురుక్షేత్రం యుద్ధం కౌరవులు వాళ్లే కదా, అందరూ కలిసింది వాళ్లే కదా, అందరు వాళ్లే కదా కౌరవులు, వీళ్ళు ఒక్కడే కదా పాండవులు, వీళ్ళు కౌరవులు వాళ్ళు. అది మరి ఎలా ఉంటుంది అంట, ఎలా ఉండేది ఏం లేదు, సేమ్ టు సేమ్ జగనే సీఎం అవుతాడు. ఆయన ఎన్ని సీట్లు వస్తాయి అన్నాడు, అది చెప్పాడా? గెలిచేది వైసీపీ జనసేన టీడీపీ గెలుస్తున్నాడు. ఆయన ఎన్ని చోట్ల పోటీ చేస్తాడా చెప్పాడా మీకు, మీడియా వాళ్ళకి అని చెప్పాడా, జనాలకి వాళ్ళకి అని చెప్పాడా? ఆయనకి ఎన్ని సీట్లు వచ్చి ఆయన ఎన్ని సీట్లో పోటీ చేస్తాడో మొదలైతే చెప్పమానండి. ఆయన ఎక్కడ పోటీ చేస్తాడు? ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది, దానికి ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయని చెప్పడానికి ఆయన ఎవరు? ఆయన చెప్పడానికి హక్కు లేదు కదా. ఈయన ఎక్కడ పోటీ చేస్తాడు, ఈయనకి ఎక్కడ గెలుస్తాడు, ఈయన ఎక్కడ సీట్లు వస్తాయో అది చెప్పమానండి జనాలకు ముందల. అచ్చేది బాగుంటుంది. అసలు పతనం వాళ్ళు తీసుకోవాలి, మేము యాత్ర మేము సాగించాలి, మేము మాదే ప్రభుత్వం అన్న జగన్మోహన్ రెడ్డి గారికి. అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రంలో యుద్ధమే అని చెప్పారు కదా, పులిక్షేత్రం యుద్ధం అన్నారు కదా. పులిక్షేత్రం యుద్ధమైనా సరే జగన్మోహన్ రెడ్డి పులి వచ్చినప్పుడు ఏదైనా పులి జింకను ఎక్కడ పట్టుకుంటుంది, ఎక్కడ పట్టుకుంటుంది అన్న? పవన్ కళ్యాణ్ జింక కిందే కదన్నా, జింకే అయినా.